ఓకే మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి ఇప్పుడు భయపడొచ్చా స్వేచ్ఛగా పోస్ట్ పెట్టొచ్చా 100% అంటే ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు లాయర్లు కావచ్చు సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రశ్నించడానికి లాయర్లు ఉన్నది అంటే మా లాయర్ అడ్వకేసీ అనేది సోషల్ సర్వీస్ లో భాగం ఇది కమర్షియల్ కోసం కేటాయించిన సిస్టం కాదు జర్నలిజం కూడా ప్రశ్నించడం కోసం పుట్టినటువంటి ఒక వ్యవస్థ అందుకే వాళ్ళకి న్యాయం అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ న్యాయవాదులు మేము కొట్లాడతాము ప్రశ్నించడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించండి ఆ ప్రశ్నకు ఆ గొంతుకి ఏమన్నా ఆటంకమైనప్పుడు అడ్వకేట్స్గా మేము ఉంటాం మేము కాపాడుకుంటాం ఆ ప్రశ్న వెనుక బలంగా ఈ నల్లకోట్లు ఉంటాయని మీకు చెప్తున్నాను ఇది క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే కొండ సురేఖ ఇష్యూ ఉంది అందులో ఒక ఫోటో పెట్టి వాళ్ళు ఏదో చేశారు మార్ఫింగ్ అని చెప్పి అక్కడ మొదలైన ఇష్యూ నాగార్జున ఫ్యామిలీ వరకు వెళ్ళింది సో అంటే అందులో కూడా అతను పెట్టిన పోస్ట్లో పెద్దగా వల్గారిటీ ఏం లేదు దుర్భాషలాడిన పదాలు కనిపించలేదు అది అక్కడ వరకు ఓకే నెక్స్ట్ కొండగా సురేఖ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే ఆమె ఎక్కడ కూడా కొన్ని పదాలు వాడలేదు అంటే వాళ్ళిద్దరికీ ఇట్లా సంబంధం ఉంది అన్నట్టుగా నాగా కొండా సురేఖ ఏం చెప్పలేదు కొన్ని పదాలు వాడలేదు కాబట్టి కొండా సురేఖ తప్పులేదు ఇందులో కేసులో ఆమె ఈజీగా బయటపడుతుంది అని చెప్పి వాళ్ళ వైపు నుంచి కొందరు చెప్తా ఉన్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఇది ఇప్పుడు ఈ మధ్యలో మనకు బిఎన్ఎస్ఎస్ కొత్త యాక్ట్ల ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా వాటిని పొందుపరచడం జరిగింది ఇప్పుడు డిజిటల్ మాధ్యమాలలో వచ్చినవి కావచ్చు సోషల్ మీడియా కావచ్చు టీవీలలో వచ్చినవి క్లియర్గా ఉన్నవి నాగార్జున గారి తరఫున అడ్వకేట్స్ అందులో క్లియర్గా సీడీలు పెన్ డ్రైవ్లు అని సబ్మిట్ చేయడం జరిగింది కేటీఆర్ గారి తరఫున అడ్వకేట్స్ కూడా అందులో సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు మీడియాలో ప్రజలు చూసిండ్రు ప్రజలే సాక్షి దానికి అంటే నిజంగా నేను మొన్న ఒక ఛానల్లో కూడా నేను చెప్పాను ఇక్కడ మీరు ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు ప్రశ్నించడం సోషల్ మీడియాలో ప్రశ్నించే తప్ప అని మీరు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు వ్యక్తిని కాదు వ్యక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు మీ ప్రశ్న అనేది తప్పవుతుంది ఓకే ఇక్కడ సురేఖ గారు ఒక వ్యక్తిని తీసుకున్నారు వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు ఆయన లిబర్టీ అయిపోయి రాజ్యాంగం కూడా క్లియర్గా చెప్పింది సీక్రసీ వ్యక్తి యొక్క స్వేచ్ఛ కావచ్చు లివింగ్ అంటే బ్రతికే స్వేచ్ఛ కావచ్చు ఆయన 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 స్వచ్ఛతకి అంటే లిబర్టీకి భంగం కలిగినప్పుడు చట్టాలు ప్రొటెక్ట్ చేస్తాయి డిఫమేషన్ పరువు ఆయన పరువుకు నష్టం జరిగినప్పుడు చట్టాలు ప్రొటెక్ట్ చేస్తాయి అందుకే పర్సనల్గా తను పర్సనల్ వ్యక్తిగతంగా తను మాట్లాడిన మాటలు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది బేస్ చేసుకొని ఈ సురేఖ గారి కేసులో మాత్రం సీరియస్గా కేటీఆర్ గారి తరపున కావచ్చు నాగార్జున గారి తరపున కావచ్చు వీళ్ళ తరపునే వీళ్ళ ఫేవరే ఆర్డర్ వస్తుందేమో అని అనిపిస్తుంది అంటే నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే అంటే ఆ పదాలు వాడచ్చలేదో వాళ్ళు అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ లాయర్లో చెప్తున్న కొందరు వ్యక్తులు చెప్తున్నది ఏంటి అంటే ఆమె ఎక్కడ కూడా పడుకున్నారు పడుకోబెట్టిరు పడుకోమన్నారు అనే పదాలు అందులో వాడలేదు కాబట్టి ఆమె చేసింది తప్పు కాదు సో మన న్యాయ వ్యవస్థలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది అట్లాంటి పదాలు వాడలేదు కాబట్టి ఆమె నేరస్తులు కాదు ఆమె తప్పు చేయలేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇట్లా ఒక జస్ట్ ఒక పదం ద్వారా ఇట్లా కేసు మారే అవకాశాలు ఉంటాయి అసాధ్యం అది అంటే మీకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లింది ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకి నష్టం వాటిల్లింది అది క్లియర్గా ఆ వీడియోలో ఆమె అన్న మాటల్లో తనన్న మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది జడ్జి గారు కూడా అర్థమవుతుంది అది ఏం తిట్టారు ఏమన్నారు ఏందనేది అన్నీ తెలుసు ఆ ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేసినాం ఆ ఒక చిన్న అక్షరాలు లేనంత మాత్రం ఉన్నాయా లేవనే మీరు లేవంటున్నారు అందరు చూస్తున్నారు వింటున్నారు అది ఉన్నాయి కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే చేస్తుంది కూడా ఆ డిఫెన్స్ వాళ్ళు ఎలా రెడీ చేస్తారు అనేది నిజంగా అవి లేవన్నట్టు ఆమె వాళ్ళు వాళ్ళ తరపున అడ్వకేట్స్ ప్రూవ్ చేస్తారు అనుకుంటే వాళ్ళకే జస్టిస్ అవుతుంది వీళ్ళు ప్రూవ్ చేస్తే వీళ్ళకి జస్టిస్ అంటే ఏంటంటే అట్లాంటి పదాల వల్ల అంటే ఆమె మాట్లాడిన చాలా వల్గారిటీ మాటలు అవన్నీ సమాజం అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు కానీ జస్ట్ ఈ పదాలు ఇట్లాంటి పదాలు వాడలేదు కాబట్టి ఆ కేసు వీక్ అవుతుంది కేసు ముందుకెళ్ళదు డిస్పోజ్ అవుతుంది కేసు అన్నట్టుగా ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లా లేదండి ఇప్పుడు అందులో క్లియర్గా చెప్పింది కేటీఆర్ గారికి నేను నాగార్జున గారికి సారీ చెప్తున్నా కేటీఆర్ గారికి చెప్పట్లేదని సారీ ఎందుకు చెప్పారు నాగార్జున గారికి అంటే లీగల్గా ఒకటి ఉంటుందండి తప్పు చేసినావా చేయలేదా నేను చేసినా చేయలేదంటే ఎట్లుంటుంది అక్కడ క్లియర్గా అర్థమైపోయింది కోర్టు కూడా అర్థమవుతుంది నాగార్జున గారికి స్వారీ ఎందుకు చేశారు తప్పు చేశారా లేదా తర్వాత స్వారీ ఎందుకు చెప్పారు తప్పు చేశారు కాబట్టి మీరు స్వారీ చెప్పారు స్వారీ ఎందుకు చెప్పారు మరి కేటీఆర్కి ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ అడ్మిట్ ఇక్కడ ఇన్ అడ్మిట్ అర్థమైంది ఇప్పుడు వాళ్ళ తరపున అడ్వకేట్ వీళ్ళ తరపున అడ్వకేట్ ఇదే వాదిస్తారు కదా
క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా ఈ డిఫమేషన్లో వీడియో క్లిప్పింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ వీడియో ఆడియో ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ప్రింట్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో క్లియర్గా ఉన్నప్పుడు ఆ కన్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీవీలో వచ్చింది అనుకోండి ఏదో సమ్ ఛానల్లో వచ్చినప్పుడు న్యూస్ లైన్లోనే వచ్చింది అనుకోండి ఈ కన్సెంట్ మీరు తను అన్నప్పుడు మీరు వీడియో తీసినప్పుడు మీరు ఉన్నారా అప్పుడు ఈ జర్నలిస్ట్ అక్కడ మేము ఉన్నాము వీడియో తీసినప్పుడు మేము ఉన్నాము తను అన్నప్పుడు మేము ఉన్నాం అన్నప్పుడు అదే ఎవిడెన్స్ ఫైనల్ కదా ఆ వీడియో కరెక్ట్ అని వీళ్ళు ప్రూవ్ చేసినప్పుడు కోర్టు డిసిషన్ తీసుకుంటుంది మేము లేము వీడియో మేము తీయలేదు మార్ఫింగ్ చేసినానంటే అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిందే